ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట యాభై ఏళ్ల తర్వాత అడవిదున్న ప్రత్యక్షమైంది అది చూసి ఫారెస్ట్ అధికారులే అవుతున్నారు ఇంతకు అది ఎక్కడి వచ్చింది ఇండేళ్లు ఎక్కడుంది ఎటువైపు నుంచి అడవి అడవిదున్న అడవి జంతువుల్లో బలమైన జీవి ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాల్లో ఫైట్ చేసిన దృశ్యాలు చూశాం బలమైన అడవిదున్నను తన శక్తితో ఓడించాడు ఇక ఇప్పుడు అలాంటి దున్న నల్లమల ఫారెస్ట్ లో ప్రత్యక్షమైంది పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ దున్నలు నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో చుక్కలా కనిపించింది దీన్ని చూసిన ఫారెస్ట్ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు జంతు ప్రేమికులు మాత్రం దాదాపు నూట యాభై ఏళ్ల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవిదున్న ప్రత్యక్షం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు పద్దెనిమిది వందల డెబ్బైల్లో అదృశ్యమైన అడవిదున్న నూట యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమల అడవిలో ప్రత్యక్షం కావడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి వేల కిలోమీటర్లు దాటుకుని అడవిలోకి రావడం అద్భుతమని అటవీ అధికారులు చెప్పారు అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నల్లమల అటవీ ప్రాంతంలో అడవిదున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అటవీ ప్రాంతంలో సురక్షితంగా ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఈ అడవిదున్న ఒక్కటే వచ్చిందా ఐదారు అడవిదున్నలు వచ్చాయా నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఫారెస్ట్ అధికారులకే అంతు చిక్కడం లేదు ఒకవేళ నల్లమలలోనే దున్నలు ఉంటే ఇన్నాళ్లు ఎట్టిపోయాయి ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు ఇన్నాళ్లు ఎక్కడున్నాయి అన్నది కూడా విచిత్రంగానే ఉంది ఇలాంటి పలు అంశాలపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు అక్కడి నుంచి అడవిదున్న గత నెలలో బైర్లూటి రేంజ్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు అయితే ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించుంటుందని భావిస్తున్నామని అన్నారు ఇండియన్ బైసన్ గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి కాలక్రమేణా కనుమరగయ్యాయి కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకుని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామంటున్నారు అధికారులు